వచ్చే అకాడమిక్ ఇయర్ లో స్పోర్ట్స్ వర్సిటీ స్పోర్ట్స్ విలేజ్ గా గచ్చిబౌలి సీఎం రేవంత్ రెడ్డి. ఒలింపిక్ స్థాయికి హైదరాబాద్ స్టేడియాలు అప్గ్రేడ్ చేస్తాం. 2028లో ఒలింపిక్స్ మెడల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళిక. రాష్ట్రంలో క్రీడలకు పూర్వవైభవం తెస్తామని వెల్లడి. హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమానికి హాజరైంది. ఇక డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. యువత కోసం స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభించడం. రైతులకు 31,000 కోట్లు మాఫీ చేసినాం. రాష్ట్ర ప్రభుత్వానికి బ్రహ్మకుమారి మార్గదర్శకులు. బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్విశతాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్. 2 నెలలు 166 కూల్చివేతలు. కబ్జాల చెర నుంచి 44 ఎకరాల భూమిని భూమికి విముక్తి. జూన్27 నుంచి ఈ నెల 24 వరకు హైడ్రా యాక్షన్. ఇదంట అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వానికి రిపోర్ట్. ఆక్రమణదారులు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం నేతలు బంధువులు. చింతల చెరువులో 3.5 ఎకరాలు కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు. అనుమానం రాకుండా చిన్న చిన్న ఇండ్లు కట్టి అందులో పేదలను ఉంచినట్లు గుర్తింపు. అక్కినే నాగార్జున, పల్లం ఆనంద్, కావేరీ సీట్స్ యాజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యాజమాని అనుపమ కట్టడాలు కూల్చివేత. ఆక్రమణలు కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ ఏడాది జూన్ 27 నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించగా ఆగస్టు 4 వరకు మొత్తం 18 చోట్ల 166 ఆక్రమణలను తొలగించి 44 ఎకరాల భూమిని కబ్జా కోరల నుంచి రికవరీ చేసింది. ఆక్రమణదారుల్లో లీడర్లు, సెలబ్రిటీలు, బడా బాబులు ఉన్నారు. చెరువులను కబ్జా చేసి వాటిలో భారీ బిల్డింగ్స్ కట్టారు. కొందరైతే ఎవరికి అనుమానం రాకుండా చిన్న చిన్న ఇండ్లు కట్టి అందులో పేదలను ఉంచారని హైడ్రా గుర్తించింది. లోటస్ పాండ్ తో మొదలు ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రాంతంలోని లోటస్ పాండ్ పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన కాంపౌండ్ వాల్ ను జూన్ 27 హైడ్రా తొలగించింది. ఆక్రమణకు గురైన 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. మన్సూరాబాద్ లో రోడ్డును ఆక్రమించి చేసిన నిర్మాణాలను జూలై 1 కూల్చివేసింది. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలోని పార్క్ స్థలాల్లో నిర్మించిన 3 ఆక్రమణలను జూలై 4 నిలవట్టం చేసింది. హైదరాబాద్ రోడ్ నంబర్ 12లోని మిథిలా నగర్ లో పార్క్ స్థలాన్ని ఆక్రమించి జరిపిన 2 నిర్మాణాలను జూలై 5 హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇంకా కూల్చాల్సింది చాలా ఉంది. కూల్చింది కొంతే, కూల్చాల్సింది చాలా ఉంది. అందరికీ శరార్తులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటి వాళ్ళనే ఎత్తుకుతుంది మాక్ యూనిస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688 9924. లైక్ చేయండి.